నెల్లూరు జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రతి ఏటా కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ఏడాది కూడా జిల్లాలోని 21 ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు గణనీయంగా మిగిలిపోవడంతో వీటి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. నెల్లూరు జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల ఆశలు గల్లంతయ్యాయి. మూడేళ్లుగా కళాశాలల్లో పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ కాక నానా తంటాలు పడుతున్నారు. ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా మారింది. తొలి విడతలో కన్వీనర్ కోటాలో 55.67% భర్తీ కావడంతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు సీట్లు పెంచుతున్నాయి. అయితే తొలి విడత కంటే రెండో విడతలో భర్తీ 4.07% తగ్గడంతో యాజమాన్యాలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి. కనీసం ఒక్క కళాశాలలో కూడా 100% సీట్లు భర్తీ కాలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఎన్బీకేఆర్ 81.0% భర్తీతో జిల్లాలో టాప్ గా నిలిచింది. 2 కళాశాలల్లో 2% లోపు, మరో 2 కళాశాలల్లో 6.2% లోపు సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు సీట్లు భర్తీ చేసుకోవడంలో ఫల్టీ కొట్టాయనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంజనీరింగ్ కళాశాలల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. జిల్లా వ్యాప్తంగా 21 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో తొలి విడత కౌన్సిలింగ్కు 5931 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో 3302 సీట్లలో 55.67% భర్తీ అయ్యాయి. అయితే రెండో విడత కౌన్సిలింగ్కు ఆయా కళాశాలల్లో 6523 సీట్లు పెంచుకున్నారు. వాటిల్లో 3366 సీట్లలో 51.60% మాత్రమే భర్తీ అయ్యాయి. రెండో విడతకు డిమాండ్ ఉన్న బ్రాంచుల్లో మొత్తం 592 సీట్లను పెంచుకున్నారు. సీట్లు స్వల్పంగా పెంచుకున్నా ఇంకా 3157 సీట్లు ఆయా కళాశాలల్లో మిగిలిపోయాయి. తొలి విడత కంటే రెండో విడతలో కేవలం 64 సీట్లలో అధికంగా విద్యార్థులు చేరారు. తొలి విడత కంటే రెండో విడతలో సీట్ల భర్తీలో 4.6% తగ్గింది. జిల్లాలో కళాశాలలు 21 కాగా మొత్తం సీట్లు 6523 ఉన్నాయి. భర్తీ అయినవి 3366, కానీ భర్తీ కాని సీట్లు 3157 సీట్లు. తొలి విడతలో భర్తీ 55.67% ఉంటే రెండో విడతలో భర్తీ 51.60% ఉంది. జిల్లాలో టాప్ భర్తీ 81% కావడమే విశేషం. ఇక రెండో విడత కౌన్సిలింగ్ ఈ నెల 13వ తేదీన ముగిసింది. జిల్లాలో ఏ కళాశాలలోనూ 100% సీట్లు భర్తీ కాలేదు. ఎన్బీకేఆర్కే కాలేజీలో 81% సీట్లు భర్తీ అయి జిల్లాలో టాప్గా నిలిచింది. ఆ తర్వాత రెండో స్థానంలో విశ్వోదయ 77.6%, మూడో స్థానంలో విసికేవి 76.5% కాగా, నాలుగో స్థానంలో శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల 74.3% సీట్లు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత 50% పైగా 5 కళాశాలల్లో సీట్లు భర్తీ అయ్యాయి. జిల్లాలో 2 కళాశాలల్లో 2% లోపు సీట్లు భర్తీ కాగా 10% లోపు మరో 3 కళాశాలలు ఉన్నాయి. వీటితో పాటు మరో 7 కళాశాలల్లో 10 నుంచి 50% లోపు సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంజనీరింగ్లో సిఎస్ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్, 3EEE, ఐటీ తదితర బ్రాంచ్లు ఉన్నాయి. వీటిల్లో సిఎస్ఈ, ఈసీఈ బ్రాంచ్లకే డిమాండ్ ఉంది. ఈ 2 కోర్సుల్లో చదివేందుకే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. కంప్యూటర్ కోర్సు పూర్తి చేస్తే వెంటనే ఉద్యోగంలో చేరవచ్చనుకున్న భావన విద్యార్థుల్లో నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఆయా కళాశాలల్లో 1.711 సిఎస్ఈ సీట్లు ఉంటే 1.297 మందితో 75.8% భర్తీతో టాప్గా నిలిచింది. ఆ తర్వాత ఈసీఈలో 1.977 సీట్లకు 1.297 భర్తీతో 65.6%, 3EEE 933 సీట్లకు 309 భర్తీతో 33.1% ఉంటే, మెకానిక్లో 863 సీట్లకు 236 భర్తీతో 27.3%, సివిల్లో 1039 సీట్లకు 277 మంది చేరి 21.8% భర్తీ అయ్యాయి. రెండో విడత కౌన్సిలింగ్లో ఆశించిన స్థాయిలో సీట్లు భర్తీ కాకపోవడంతో ఆయా ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు నిరాశలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందన్న ఆందోళనలో కళాశాల యాజమానులు ఉన్నారు. ఇప్పటికే కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా జిల్లాలో ఇంటర్ చదివిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రతి ఏటా 3000 మందికి పైగా విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదివేందుకు వెళ్తున్నట్లు లెక్కలు చెబుతున్నారు. ఇక్కడ కళాశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు
బోధన, కంప్యూటర్ ల్యాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర సౌకర్యాలు సరిగా లేవన్న అభిప్రాయం నెలకొంది. దీంతో ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదివేందుకు ఇతర రాష్ట్రాల వైపు మొగ్గు చూపుతున్నారు.